ఇవాళ మనం ఈ యోగా ఎపిసోడ్లో అధిక రక్తపోటుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది పని ఒత్తిడి వల్ల చాలా సతమతం అవుతున్నారండి. సో బాగా స్ట్రెయిన్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అధిక రక్తపోటు అనేది చాలా కామన్గా చాలామందిలో ఈ మధ్య చూస్తూ ఉన్నాము. సో ఈ అధిక రక్తపోటుని రెండు చిన్న చాలా సులభమైన ప్రాణాయామాల వల్ల ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో నేర్చుకున్నాము. ఈ రెండు ప్రాణాయామాలు వచ్చేసి ఒకటి శీతకారి, రెండవది శీతలి. ఫస్ట్ మనం శీతలి ప్రాణాయామ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. రెండు చేతులు చిన్ముద్రలో ఉంచుకోవాలి. హెడ్ స్పైన్ నెక్ స్ట్రైట్గా పెట్టాలి. నాలుకని ముందుకు చాపి ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నాలుక మధ్యలో నుంచి దీర్ఘంగా శ్వాసను తీసుకొని ముక్కు ద్వారా శ్వాసని వదలాలి. చూసారు కదండి శీతలి ప్రాణాయామ ఎలా చేయాలో. ఈ విధంగా నాలుక సందు నుంచి శ్వాసం తీసుకొని ముక్కు ద్వారా శ్వాసని వదులుతూ ఉండాలి. ఈ శీతలి ప్రాణాయామం చేయడం వల్ల అధిక రక్తపోటు అనేది కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఆడవారికి ప్రధాన సమస్య మొటిమలు. మొటిమలు కూడా శీతలి ప్రాణాయామం వల్ల తగ్గడం జరుగుతుంది. అలాగే కోపం, యాంగ్జైటీ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనం చేయబోయే ప్రాణాయామ శీతకారి. శీతకారి ప్రాణాయామ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకోవాలి. హెడ్ స్పైన్ నెక్ స్ట్రైట్గా పెట్టాలి. చెస్ట్ అనేది బాగా ఎక్స్పాండ్ చేసి ఉంచాలి. నెమ్మదిగా కళ్ళ సందు నుంచి శ్వాసను తీసుకుంటూ ముక్కు ద్వారా శ్వాసని వదులుతూ ఉండాలి. చూడండి ఈ విధంగా చేయాలి. ఇది శీతకారి ప్రాణాయామ. ఈ విధంగా 10 రౌండ్ల దాకా చేసుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం చేయడం వల్ల అధిక రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటుంది. రక్తం అనేది శుద్ధి అయ్యి మొటిమల సమస్య కంట్రోల్లో ఉంటుంది. అలాగే శీతకారి ప్రాణాయామం చేయడం వల్ల కోపం ఇంకా యాంగ్జైటీ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. శీతకారి ఇంకా శీతలి ప్రాణాయామం ఎవరు చేయకూడదు అంటే లో బీపీ ఉన్నవాళ్ళు, దగ్గు జలుబు ఉన్నవారు చేయకూడదు. అలాగే చలికాలంలో ఎక్కువ రౌండ్స్ చేయకూడదండి. ఒక 5 రౌండ్స్ దాకా చేసుకోవచ్చు. ఇది సమ్మర్ సీజన్లో అయితే మీరు 10 నుంచి 15 రౌండ్స్ చేయడం వల్ల బాడీలో హీట్ అనేది బాగా తగ్గి బాడీలో కూల్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ శీతలి శీతకారి ప్రాణాయామం ఎంప్టీ స్టమక్ అంటే మార్నింగ్ ఏమీ తినకుండా చేయడం వల్ల బెనిఫిట్స్ అనేవి బాగా ఉంటాయండి. అలాగే మార్నింగ్ టైం లేదు అని అనుకున్న వారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల బెనిఫిట్స్ని పొందవచ్చు. అలాగే మీల్స్ చేసిన తర్వాత ఒక 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి చేసినట్టయితే దీని ప్రయోజనాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. కానీ నైట్ తిన్న తర్వాత మాత్రం ఈ ప్రాణాయామం చేయకూడదు. చూసారు కదండి శీతలి శీతకారి ప్రాణాయామం ఎలా చేయాలో. ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల మీరు అధిక రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంచుకుంటారని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త కాన్సెప్ట్తో మీ ముందు ఉంటుంది మీ చందన. అంతవరకు సెలవు.